మీరు ప్లే చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీ పార్ట్ వరకు అంటే జీవించారని చెప్పుకోవాలి. అందరూ ఎంత ఫిట్ అయిపోయారు అసలు ఆ క్యారెక్టర్స్ లో, ఇంకా అమేజింగ్ ఉండిందండి. ఈవెన్ మూవీ కూడా అసలు మూవీ నాకు లాస్ట్ లో ట్విస్ట్ నచ్చింది యాక్చువల్లీ. సో మేమందరం థ్యాంక్స్ మా డైరెక్టర్ గారు చెప్పారు, మేము అంత బాగా ఫిట్ అయ్యాం కాబట్టి. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ ది సర్ప్రైజ్, ఫర్ ద ట్విస్ట్స్ అండ్ ఫర్ సెలెక్షన్. కామాక్షి గారు అయితే అసలు అదే వెనకాల కరెక్ట్గా ఉన్నాక వెనకాల హోర్డింగ్ లో అలా కనిపిస్తున్నారు, ఇక్కడ ముందు ఇలా కనిపిస్తున్నారు ఆ చేంజ్ ఓవర్ లో. హే అన్న హోర్డింగ్ నా పెట్టండి ఇక్కడ, మీకు కూడా చిన్న చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. మీ అసలు క్యారెక్టర్ మొత్తం చేంజ్ అవ్వరే రాజ్ గారు. ఆ ఎండింగ్ అదే ఇందాక నేను చెప్పినట్టు ఆ ట్విస్ట్ అది చూసిన తర్వాత ఓమై గాడ్ అసలు కొంచెం భయపడ్డాను కూడా కొన్ని కొన్ని సీన్లలో. నేనే భయపడ్డాను. అది మీరే భయపడ్డారా? కాదన్నా అక్కడ న్యూడ్ గా ఉన్నారు కదా, అదంటే న్యూడ్ టోటల్ న్యూడ్ గా చేశారా లేకపోతే అట్లా? కాదు న్యూడ్ సీన్ అది న్యూడ్ గా చేయమన్నాడు, రీల్ నేను చేయడం చెప్పాను, చూసారు పెద్ద తేడా ఉండదు అన్నాడు, చేస్తాను న్యూడ్ గా చేయగల కదా కనిపించాను. సూపర్ అన్న. చిల్లి నేను అడుగుదామా వద్దా అని కొంచెం ఇబ్బంది. లేదు మీరు అడగలేదు తెలుసా అని అడిగేసాడు. అది న్యూడ్ సీన్ ఉంది కదా, అది అది ఒరిజినల్ గా శ్మశానంలో చేసింది సీన్. అది రెండు సార్లు రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్మశానాలు చేస్తారు షూటింగ్, అర్ధరాత్రి 1 గంట 2 గంటల తెల్లవారులు చేసిన షూటింగ్ అది. సో ఆ న్యూడ్ సీన్ మాత్రం నిజంగా అలా చేయాలి అక్కడ న్యూడ్లో అని చెప్పి అనిల్ అడిగాడు నన్ను. చే న్యూడ్ ఎండ్ కూడా అసహ్యంగా ఉంటుంది మనం ఏమైనా చిన్న కార్య అని చెప్పి చూశాడు. ఇలా చూశాను నన్ను, పెద్ద తేడా ఉంటుంది చీకట్లో నీకు ఏం కనిపిస్తుంది అన్నట్టు చూశాను నన్ను. నాకు కూడా రివే కదా అనిపించింది చేసేసా. కానీ